సార్, ఇప్పుడు ఆలయ నిర్మాణంలో కరెక్ట్ నిర్మాణం చేసేటప్పుడు ఎటువంటి కుల వృత్తులు, ఎటువంటి కులాల వారు పనిచేస్తారు సార్? అంటే ఒక విషయం, గతంలో ఒక వ్యవస్థ ఉండేది. అవును. ఇప్పుడు రన్ 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 అందరూ చదువుకొని అందరూ అన్ని వృత్తులు చేసుకోవడంతో అది కొనసాగట్లేదు. కానీ ఇప్పటికి కూడా ఆలయ నిర్మాణానికి ఒక ప్రధానంగా 4 రకాల కులాలు కావాలి, 5 రకాల కులాలు. అంటే విశ్వకర్మలోని 5 ఉన్నారు, వీటి కాకుండా కుమ్మరులు ఉన్నారు. ఈ వడ్రంగులు అంటాం మనం, వడ్డేవాళ్ళు అంటాం. ఈ వడ్డేవాళ్ళు కాశాళ్ళు అంటాం, వాళ్ళు రాయిని తొలగిస్తారు. ఆ తర్వాత చెక్కేది కాశాళ్ళు అంటాం, వాళ్ళు విశ్వకర్మలు. అట్లాగే కొయ్యని కొట్టేవాళ్ళు వేరు, కొట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దాన్ని శిల్పం చేసేవాళ్ళు విశ్వకర్మల్లో వడ్రంగులు అంటాం మనం. అలాగే ఇనుము కమ్మరులు అంటాం, కమ్మరులు అవసరం. ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ పంచ వృత్తులు అంటాం, ఆలయంలో అర్చన చేయడానికి అవసరం పాత్రలు చేసేవాళ్ళని ఇత్తడి పనిచేసేవాళ్ళు ఉంటారు, కంచర్లు అంటారు వాళ్ళని, స్వర్ణకారులు, ఆభరణాలు కావాలంటే ఇలా అన్ని ఇక్కడ ఈ పంచదాయ వృత్తులు అంటారు. 5 రకాల శిల్పులు ఒకటి, ఇందాక చెప్పిన వడ్డేవాళ్ళు ఒకటి, ఇందాక చెప్పిన చెట్టును నరికేవాళ్ళు ఒకటి, ఇక అనేక రకాలైనటువంటి వాళ్ళు గతంలో కులాలుగా ఉండి వాళ్ళ వృత్తులు మాత్రమే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇటుక పోతపోయాలి. ఎవరు ఇటుకని పోతపోసేది? గతంలో కుమ్మరులు చేసేవాళ్ళు. కుమ్మరులు కుండలు ఇంటికి మీ కలశాలకు కానీ లేక యజ్ఞయాగాలకు కానీ అనేక రకాలైన చిన్న కుండలు కావాలి. మనం ఏమంటాం, 108 కలశాలు, మృత్తికా కలశాలు, మట్టి కలశాలు, మృత్తిక అంటే మట్టి. మరి ఆ కుమ్మరులు కావాలా లేదా? ఇవాళ వ్యవస్థ దూరం పెట్టాం మనం. చాకలి వారు కగడాలు ఎవరు? అళ్ళి కగడాలు తయారు చేస్తారు. గానుగులు నూనె తీసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, ఊళ్ళో నూనె తీసేవాళ్ళు లేరు, గానుగులు పట్టేవాళ్ళు లేరు, మేము రావట్లే. కానీ కొంతమంది వాళ్ళు కనుక ఆలయం నుంచి కనుక ఆదాయంలో భాగాన్ని కల్పిస్తే వాళ్ళు కొనసాగుతున్నారు. అది ఆ వ్యవస్థ రావాలి మళ్ళీ. అంటే అప్పుడు ఒక నది పారుతూ ఉంది, ఎండిపోయింది, మళ్ళీ వర్షానికి మళ్ళీ పారుతుంది. అలా కాకుండా నిరంతరం పారేవి ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడు ఉరుకులు పరుకులతో పారే నదులు కూడా ఉంటాయి. మనం ఏం చేసాం, ఇప్పుడు ఒక నది కొంత పారటం, కొంత ఎండిపోవటం, అసలు పూర్తిగా ఎండిపోవటం లాగా వృత్తులు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం పునర్వైభవం తీసుకురావాలంటే ఒకే ఉదాహరణ చెబుతాం మీకు, కొలనుపాక. ఎంత అద్భుతమైన ఆలయం కొలనుపాకలో ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయంకి అనుబంధంగా అక్కడ జైనాలయాలని వైష్ణవాలని వేరే విషయం. ఈ సోమేశ్వర స్వామి దేవాలయానికి గ్రామంలో 18 కులాలు, 18 మఠాలు, 18 కులాలకు సంబంధించి దేవుడే శివుడే. 18 ఆ శివాలయాలను విడిగా వీళ్ళు ఈ ఆలయానికి వచ్చే ముందు ఆ శివుడికి పూజ చేసుకొని రావాలి శుచి. తర్వాత అక్కడ కాగడాలు, అక్కడ దీపాలు, అక్కడ అర్చనలు, అక్కడ ఉత్సవాలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడ ప్రధాన ఉత్సవాలని ఇక్కడ దొరుకుతాం. చూసారా, ఒక చక్కటి వ్యవస్థ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ కొనసాగుతుంది. కాకపోతే వాళ్ళంతా వచ్చి ఇక్కడికి రావట్ల అది మేము ఇప్పుడు ప్రారంభిద్దామని చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఒక ఉత్సవం పెట్టి ప్రధానంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలకు సంబంధించినప్పుడు అన్ని ఆలయాల్లో నుంచి ఉండేటువంటి, ఉదాహరణకి ఒక మాలమఠం ఉంది, మాదిగ మఠం ఉంది, నేరమఠం ఉంది, నేదర మఠం ఉంది, కుమ్మరి మఠం ఉంది, మఠాలి మఠం ఉంది, కోమటి మఠం ఉంది, రెడ్డి మఠం ఉంది, అన్ని మఠాలు ఉన్నాయి. ఈ మఠాలందరూ కూడా వాళ్ళు వచ్చేసి ఇక్కడ పూజ చేస్తారు. వ్యవస్థ కదా సార్. ఆ వ్యవస్థను మళ్ళీ మనం కొనసాగించాలి అంటే ఒకటి, ఆయా కులాలకి అంగీకారం కావాలి. వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని కొద్దిగా తక్కువగా చూస్తూ ఉంటారు, ఆ ధర్మకర్తలు కొంచెం అన్నట్టుగా ఉంటారు, మాకు ఎందుకు గొడవ, మాకు వద్దు అసలు, మా పనులు మేము చేసుకుంటున్నాం అని. ఇప్పుడు ఆధునికంగా ఈ విద్యా ఉద్యోగాలు వచ్చిన తర్వాత అది పోవాలి. మరి ధర్మకర్తలు కూడా ఏం చేయాలి, ధర్మకర్త అనగానే అధికారి కాదు అతను. ధర్మకర్త అనేవాడు అన్నిటికంటే కిందకి దిగి అహంకారాన్ని పోగొట్టుకుని ఒక అందరికంటే చిన్న సేవకుడులాగా. ఎప్పుడైతే ధర్మకర్తల్లో ఈ భావం పెరుగుతుందో మిగతా కులాల వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి చేస్తారు. అలా ఇప్పుడు ఏంటంటే డిమాండ్ చేయాలి, ఏం చేయాలి అసలు ఆలయాలు, ఆలయ యాజమాన్యం, ఆలయంలో భాగంగా ఉండేవాళ్ళు ఎవరు, వీళ్ళందరి గురించి మనం చిన్న చిన్నగా వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి. కొలనపాకతోనే ప్రారంభించాలి, వాళ్ళందరిని తీసుకురావాలి. అప్పుడు వచ్చేస్తారు, అన్ని చోట్ల వస్తారు. రాకుండా ఇప్పుడు మీరు ఉత్సవానికి కాగడా కావాలి, ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బు పెట్టుకుంటున్నాం, మాకెందుకు డైనమో ఉంది, సాయక సాకలైనంతో పని లేదని అనుకుంటున్నాం. అలా వ్యవస్థను దెబ్బతీస్తాం మనం. అన్నిటికీ కరెంటు పనికిరాదు. కరెంటు ఎక్కడ కావాలంటే దాని అవసరాలకు పడుకుందాం మనం, కానీ ఇక్కడికి తీసుకురాకూడదు. అలా ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు ఆలయం నిర్మాణం అయిన తర్వాత 52 కులాలు, 52 వృత్తులు ఇన్వాల్వ్ అవుతాయి.
నిర్మాణంలో మాత్రం ఐదు రకాల వృత్తులకి నిర్మాణం అంటే కేవలం కన్స్ట్రక్షన్ కాబట్టి పెట్టేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మిగతా కూలీ అప్పుడు వాళ్ళు కూలీలుగా అవుతున్నారు వాళ్ళకి ప్రత్యేకించి లేదు. అలాగే సార్వ అయ్యాలంటే వడ్డేళ్లే సార్వలేసేవాళ్ళు వడ్డేవాళ్ళు వాళ్ళు సార్వలేస్తూ ఉంటారు. ఉపరాళ్ళు ఎద్దని ర్యాంప్ వేస్తారు చెరువు కట్లేస్తారు ఉపరాళ్ళు. కాబట్టి మనం వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. ఎక్కడైతే మీరు ఊళ్ళో ఈ ఆలయం గురించి ఒక మీటింగ్ పెట్టి ప్రజల భాగస్వామ్యంతో చిన్న మీటింగ్ పెడతారో అప్పుడు ఆలయం ఆలయ వ్యవస్థ ఆలయ నిర్వహణ నిర్వహణలో అనేక కులాల పాత్ర వాళ్ళు పొందిన గౌరవం ఇవన్నీ కూడా మనం చెప్పగలిగితే వాళ్ళు మళ్ళీ వస్తారు. ఉదాహరణకి ఒక్కటిది అన్నట్లు అయిపోయింది సార్. ఒకటి కరెంట్ వైర్ ఎక్కడో ఎలుక కొరకటం వల్ల తెగిపోతుంది, బల్బ్ చెడిపోలేదు, మెయిన్ చెడిపోలేదు, కరెంట్ ఉంది, ఏంది మధ్యలో చిన్న అవాంతరం ఏర్పడింది, దాన్ని మళ్ళీ కలిపేసామనుకోండి మీ బల్బ్ కలిపి వ్యవస్థ రావట్లా రన్ అవుతుంది. ఇది కూడా అంతే వ్యవస్థను మళ్ళీ మనం పునర్జీవింపజేయచ్చు. మనం